students, this is the poem The Kitten at Play. So we have known the lesson Chinky at a party. In that party there was Chinky the cat. Yes, so this is also related to that story, The Kitten at Play. Kitten here means a young cat or a cat's baby. The cat's baby is known as a kitten. Yes, so this is a poem. And this poem is written by the poet William Wordsworth. William Wordsworth. So the poet is telling us about this poem, The Kitten at a Play. So we'll look into the poem. See the kitten on the wall. See means look at the kitten. Here the cat's baby or a young baby is sitting on the wall. Wall means built with the cement and bricks. This is the wall. So see the kitten on the wall. I'm also telling you the meaning in Telugu also. So the poem ni rasina attanni poet antamu. Ikkada poem rasina poet peru William Wordsworth. So first line enti, see the kitten on the wall ante akkada chudu pilli kitten పిల్లి వాళ్ళ పాపని కిట్టెన్ అంటాము లేదా చిన్న పిల్లని కిట్టెన్ అంటాము. సో ఆ కిట్టెన్ పిల్లి పిల్ల గోడ మీద కూర్చుంది. గోడ అంటే ఇది, గోడ మీద కూర్చుంది చూడండి అంటున్నాడు. నెక్స్ట్ స్పోర్టింగ్ విత్ ద లీవ్స్ దాట్ ఫాల్. స్పోర్టింగ్, వాట్ యు మీన్ బై స్పోర్టింగ్? కనెక్టెడ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. వెన్ వీఆర్ సీ సంథింగ్ వీ గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఆర్ వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్. చూస్తూ ఉంటే ఒక ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏదైనా చూస్తాము. సో ఇంట్రెస్ట్ ఉండడం లేదా ఆ వస్తువుతో మనకు కనెక్ట్ అయిపోవడాన్ని స్పోర్టింగ్ అంటాము. సో స్పోర్టింగ్ విత్ ద లీవ్స్, ఆకులు, దాట్ ఫాల్. ఫాల్ అంటే కింద పడ్డం. ఫాలింగ్ మీన్స్ ఫాలింగ్ డౌన్. సో స్పోర్టింగ్ విత్ ద లీవ్స్ దాట్ ఫాల్, ఆకులు కింద పడుతుంటే పిల్లి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది దాన్ని అని చెప్తున్నాడు ఆథర్. Next, withered leaves 1, 2, and 3 falling from the elder tree. Withered leaves ante dry or shrunk, the leaves which are dry or shrunk. Vaadipodam, vaadipoyi kinda paddam, vaatini withered leaves antam. 1, 2, 3 okati rendu moodu, 1, 2, and 3 in number, falling from the elder tree. Elder tree means older tree, chala pedda chettu, big tree. So dry leaves or shrunk leaves 1 or 2 they are falling from the elder tree. Pai nunchi aakulu vaadipoyi kinda padipothunayi, adi pilli goda meeda koochoni mellaga chustundi. Through the calm and frosty air, through the calm ante silent, without making any noise. Calm means, and frosty, frosty means very cold air. ఎట్లా పడుతున్నాయి ఆకులు? చాలా కామ్గా నిదానంగా చల్ల గాలిలో ఆకులు కింద పడుతున్నాయి. సో ద లీవ్స్ ఆర్ ఫాల్డింగ్ ఫ్రమ్ ద ఎల్డర్ ట్రీ వెరీ సైలెంట్లీ ఇన్ అ వెరీ కోల్డ్ ఎయిర్. ఎప్పుడు పడుతున్నాయి అవి? ఆఫ్ ద మార్నింగ్ బ్రైట్ అండ్ ఫేర్. ఎప్పుడు పడుతున్నాయి ఆకులు? పొద్దున, మీన్స్ మార్నింగ్లో. బ్రైట్ అంటే చాలా థిక్ కలర్, రిఫ్లెక్టింగ్ లైట్, మచ్ లైట్ ఆర్ షైనింగ్ అంటే బ్రైట్, బాగా ఎల్తురు వచ్చినప్పుడు, ఎల్తురు కొడుతున్నప్పుడు, సన్లైట్ ఎక్కువగా వస్తున్నప్పుడు. అండ్ ఫేర్, ఫేర్ అంటే చాలా ఆకులు, ఇనఫ్ మోర్గా పడుతున్నాయి. సో వాట్ ఈస్ ఆల్ దిస్ స్టాంజా అబౌట్? సో ద కిట్టెన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ఎ వాల్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్లీ లుకింగ్ యాట్ ద లీవ్స్ విచ్ ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ ద ట్రీ. 1, 2, 3 leaves are falling. How they are falling? Because they are leaves have become dry and they are shrink and they are falling down from the old big tree. How they are falling? Very calm and very cold air. When they are falling? In the morning when it is very sunlight shining and more leaves are falling down. So now I'll tell you in the Telugu. Goda meeda పిల్లి కూర్చొని బాగా దీక్షగా ఇంట్రెస్టింగ్గా ఆకులు పడుతుంటే వాటిని చూస్తూ ఉంది. అవి వాడిపోయి చిన్నగా అయిపోయి ఒకటి రెండు అలా ఆకులు కిందకి నిదానంగా
పెద్ద చెట్టు మీద నుంచి కిందికి పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? నిదానంగా సైలెంట్గా కిందకి చాలా చల్ల గాలిలో కింద పడుతున్నాయి. ఎప్పుడు? పొద్దున. పొద్దున అంటే బాగా వెలుతురు వచ్చి సూర్యుడు ఇట్లా వెలుతురు పడుతుంటే ఆ లైట్కి బాగా షైన్ అవుతుంది. అప్పుడు చాలా ఆకులు కింద పడుతున్నాయి. సో గోడ మీద పిల్లి కూర్చొని నిదానంగా చూస్తుంది. నెక్స్ట్ విల్ మూవ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్. సీ ద కిట్టెన్ హౌ షీ స్టార్ట్స్. మళ్ళీ ఆథర్ ఏం చెప్తున్నారు? వాట్ ద ఆథర్ ఇస్ టెలింగ్ నౌ, లుక్ యాట్ ద కిట్టెన్, సీ యాట్ ద కిట్టెన్ హౌ షీ స్టార్ట్స్. పిల్లిని చూడు, ఇప్పుడు అది ఏం చేస్తుందో. క్రౌచెస్. వాట్ యు మీన్ బై క్రౌచెస్? అడాప్ట్ అ పొజిషన్ వేర్ ద నీ ఆర్ బెంట్ అండ్ ద అప్పర్ బాడీ ఇస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఆర్ డౌన్. క్రౌచెస్. వాట్ యు యాక్చువల్లీ మీన్ బై క్రౌచెస్? నౌ వెన్ యూ వాంట్ టు స్టార్ట్ టు రన్నింగ్ రేస్, హౌ డు యూ సిట్? What position you take? You put your hands before, bend your upper body towards front and on your knees, your back part down. Yes or no? So same position is this crouches. So ela untam manamu running race ki start ayyetappudu mana munduki jarigi mana body munduku vongi enaka part enakaki mokalu meeda nilchuntam. So adi crouches ante. Ippudu pilli ala avutundi. Stretches. Stretches means సాగదీయడం. ఎలాస్టిక్ మీన్స్ పుల్లింగ్ వైడర్. ఇట్ ఇస్ స్ట్రెచింగ్ ఇట్ సెల్ఫ్. మనం ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడడానికి స్ట్రెచింగ్ వార్మప్ చేస్తున్నాం కదా, ఇలా చేతులు లాక్కుంటూ అది దాన్ని స్ట్రెచెస్. నెక్స్ట్ పాజ్. పాజ్ మీన్స్ అన్ యానిమల్స్ ఫుట్ హ్యావింగ్ క్లాస్. యానిమల్ కాలు ఎలా ఉంటుంది మనకి కింద గోర్లతో, దాని చర్మం అంతా ఇలా ఇలా, అది క్లాస్ అండ్ ప్యాడ్స్ లాగా ఉంటుంది దాన్ని అంటాం. అండ్ డాట్స్. డాట్స్ మీన్స్ స్మాల్ ఇండోర్ గేమ్. ఇప్పుడు పిల్లికి ఒక ఎలుక కనిపించింది అనుకోండి, దానికోసం పరిగెడుతుంది కదా. సో అదొక చిన్న ఇండోర్ గేమ్ లాంటిది అనమాట. ఇక్కడ డాట్స్ మీన్స్ అ స్మాల్ ఇండోర్ గేమ్ విచ్ క్యాట్ అండ్ అ ర్యాట్ ఆర్ గోయింగ్ టు ప్లే విత్ అ టైగర్ లీఫ్ హాఫ్ వే. వాట్ డూ మీన్ బై అ టైగర్ లీఫ్? హోల్డ్ ఆఫ్ అ మెమరీ హ్యాస్ ఇట్ ఫ్లాషెస్ అప్ అట్ అ మూమెంట్ ఆఫ్ డేంజర్. సో ఎలుక వెనకాల పిల్లి పరిగెడుతుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? మెమరీలో సడన్గా ఏదో ఇట్లా ఫ్లాష్ లాగా వస్తుంది, ఏదో డేంజర్ జరగబోతుంది అన్నట్టు. అది టైగర్ లీప్. మీన్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దాట్ సడన్నెస్. సో హాఫ్ వే మీన్స్ హాఫ్ ద వే. ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పీపుల్. దెర్ ఈస్ అ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పీపుల్ హాఫ్. నౌ షీ మీట్స్ హర్ కమింగ్ ప్రే. అప్పుడు క్యాట్ ఏం కనిపిస్తుంది? ఓ, తన మీ తనకి ఎలుక కనిపిస్తుంది. సో ఎలా? పే మీన్స్ హియర్ అన్ యానిమల్ దట్ ఇస్ హంటెడ్ ఆర్ కిల్డ్ బై అనదర్ యానిమల్ ఫర్ ఫుడ్. సో ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకరిని ఒకరు చంపుకొని ఒకరు తినేటట్టు దానికి అనిపిస్తుంది. సో అది ఎలుక కోసం బాగా ఫాస్ట్గా లెట్ ఇట్ గో హ్యాస్ ఫాస్ట్ అండ్ దెన్ హ్యాస్ ఇట్ ఇన్ హర్ పవర్ అగైన్. సో ఫాస్ట్గా పరిగెడుతుంది, ఎవరిని పట్టించుకుంటలేదు ఆ ర్యాట్ కోసం. దాన్ని చేసి దాన్ని తినాలి, ఎందుకంటే ర్యాట్లకి క్యాట్ అంటే ఇష్టం కదా. అందుకని అది మొత్తం దాని బలమంతా పెట్టేసి దాన్ని పరిగెడుతుంది. She is not even looking what is there beside her. She is putting all her effort, not even bothering anyone. She is gazing, running back of her hunting animal. So this is all about the poem written by William Wordsworth. So idi nen malli cheptunanu, chudandi, the cat is sitting on a wall. So how she is starting? అది ముందు కొంగి రన్నింగ్ రేస్లో మనం రన్నింగ్ పొజిషన్ ఎలా పెడతాం, అలా పొజిషన్లో కూర్చొని దాని ఒళ్ళును అంతా స్ట్రెచ్ చేసుకొని ఒక ఫైటింగ్కి వెళ్తున్నట్టు దాని కాలు ఇలా గీరుకుంటూ ఫాస్ట్గా పరిగెడుతుంది ద హంట్ యానిమల్ కోసం, తినడానికి ఎవరిని పట్టించుకోకుండా షీఈ్ రన్నింగ్. సో హియర్ ద ఆథర్ ఈస్ టెలింగ్ దాట్ సీ ద కిట్టెన్ ఇస్ సిట్టింగ్ ఆన్ అ వాల్, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అ రేస్. వాట్ రేస్? Mouse race. So it is going to run back of a mouse. It is crouching. How it is crouching? It is taking the position of a where the knees are bent and the upper body is brought forward and down. So it is stretching its body and pow. Animal's foot, which is having the claws and pads, it is also keeping ready. And dart, it is having a memory of it flashing for a moment of a danger, but still it is running. Running for the food. So they are at a both equal distance, but both are fighting without even bothering for anything what is happening in the surrounding. Both are running to hunt another for food.
So this is all about the poem of a kitten, which is written by William Wordsworth. So please subscribe my channel. Thank you.